ఇవాళ సూటిగా అడుగుతున్నాం. ముందు వరంగల్లో మాదిగల్లేరా, ముందు వరంగల్లో మాదిగల్లేరా. ఈ ఫోటో చూడండి, వరంగల్లో మాదిగల్లేరా ఈ ఫోటో చూడండి. ముగ్గురు ఉన్నారిండ్లా, ఒకరు వర్ధన్నపేట ఎమ్మెల్యే, మా మాల సామాజిక వర్గం సంబంధించిన సోదరుడు నాగరాజు, ఒకరు వర్ధన్నపేటకు సంబంధించిన ఎమ్మెల్యే, మా సోదరుడు మాల సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యే. ఓకే, నువ్వు ఉన్నావు ఆయన పక్క, నువ్వు గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యేవు, నువ్వు బైన్లా. నువ్వు గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యేవు, నువ్వు బైన్లా. నీ పక్కన ఉన్నది నీ కూతురు, ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసి తెచ్చుకున్నావు. బీఆర్ఎస్లో ఎంపీ టికెట్ మీ కూతురికే, ఇప్పుడు కాంగ్రెస్లో ఎంపీ టికెట్ మీ కూతురికే. ఈ భారత రాజకీయాల్లో, ఈ తెలుగు రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్టీలో టిక్కెట్ తెచ్చుకొని అదే పార్టీ టిక్కెట్ తీసుకున్న తర్వాత మళ్ళా దానికి రాజీనామా చేసి అదే ఎన్నికల్లో ఇంకో పార్టీ టిక్కెట్ తెచ్చుకునే చరిత్ర, నీచ రాజకీయాలు నడిపిన చరిత్ర నీదే. భారతదేశంలో అది ఇక్కడ జరగలే, తెలుగు నేల మీద ఇక్కడ జరగలే, తెలంగాణలో ఇక్కడ జరగలే. ఒకే ఎన్నికల్లో మే 13 జరిగే ఎన్నికలే, బీఆర్ఎస్లో టిక్కెట్ నా బిడ్డకే కాదని పట్టుబట్టి తెచ్చుకున్నావు. తర్వాత కాంగ్రెస్ గెలిపొస్తుందని చెప్పి సిట్టింగ్ ఎంపీ దయాకర్ అయినా ఇంకోరైనా కాంగ్రెస్ గెలుతుందని తెలిసి చివరికి మళ్ళీ నమ్ముకున్న సొంత పార్టీని కూడా ద్రోహం చేసి, నమ్మిన సొంత పార్టీని కూడా ద్రోహం చేసి మళ్ళా ఇదే మే 13 జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ నీ బిడ్డకే ఇప్పించుకున్నావు. ఇప్పుడు నీ బిడ్డ ఎంపీ అని నువ్వు భావించుకుంటే మరి ఇక్కడ మాదిగలేరిగా, ఇప్పుడు ఇక్కడ వరంగల్లో మాదిగలేరి పాత్రిక మిత్రులారా, వరంగల్లో మాదిగలేరిగా. ఇగో చూడండి, కడియం సైడ్దే కాదు వరంగల్ జిల్లా, కృష్ణమాదిగారిది కూడా వరంగల్ జిల్లే. కడియం సైడ్దే కాదు వరంగల్ జిల్లా, కృష్ణమాదిగారిది కూడా వరంగల్ జిల్లే. ఈ విషయంలో నిన్నటి వరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే మాదిగ ఇప్పుడు మా మాల సోదరుడు గెలిచిండు. ఓకే, అభ్యంతరం ఉన్నది, ప్రజల తీర్పు ఇచ్చిండ్రు. రెండు, గన్పూర్ ఎమ్మెల్యేగా ఒక బహిన్లా మీరు గెలిచారు. ఇప్పుడు మీరే మీ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పోటీలో పెట్టేశారు. ఇప్పుడు ముగ్గురిని మాయం చేసినట్టే కదా, ఆరూరు రమేష్ అనే మాదిగైనా మాయం చేసినట్టే కదా, కాంగ్రెస్ టికెట్ మాలలకిచ్చి. అదే సమయంలో ఇప్పుడు నువ్వు రాజన్న టికెట్ లాక్కొని, మాదిగైన టికెట్ లాక్కొని నువ్వు మాదిగలకు ద్రోహం చేశావు కదా. మాదిగ టికెట్ లాక్కొని ఎమ్మెల్యేగా రాజే టికెట్ నువ్వే లాక్కొని ద్రోహం చేశావు కదా. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ దయాకర్ సీటు లాక్కొని నువ్వు నీ బిడ్డకి పెంచుకున్నావు కదా. మరి ఇప్పుడు వరంగల్లో మాదిగలేరి, నీ లెక్క ప్రకారమే మాల ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు, బయనలాగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు. మూడో వర్గం, బలమైన వర్గం, మెజార్టీ వర్గం మాదిగలే కదా, మాదిగలు ఎంపీగా కూడా ఉండద్దా? పత్రికా మిత్రులారా, ఎలక్ట్రాన్ మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో కానీ ఉమ్మడి వరంగల్లో కానీ మాదిగలు మెజార్టీ కదా, మెజార్టీ ఉన్న వాళ్ళకు ఒకటన్నా ఉండాలి కదా ఇక ఈ జిల్లాలో, ఒకటి కూడా లేకుండా చేసే కుట్ర కదా. ఇప్పుడు కుట్రదారుడు ఎవరు? ఊరుకు ఒకరు లేని, ఒక ఓటరు లేని మీరు ఎమ్మెల్యేగా ఉంటారు, మీ బిడ్డను ఎంపీ చేస్తారంటావు. మరి ఊరుకు వందల మంది, ఊరుకు వేల మంది ఓటర్లు ఉండబడే మాదిగలు వరంగల్ జిల్లాలో ఒక్కరికి కూడా అవకాశం రాకపోతే కాంగ్రెస్ మాకు ద్రోహం చేసినట్టు కాదా? కాంగ్రెస్ని అడ్డం పెట్టుకొని నువ్వు మాకు ద్రోహం చేసినట్టు కాదా? కాంగ్రెస్ ద్రోహం చేసినట్టు కాదా? కాంగ్రెస్ అడ్డం పెట్టుకొని నువ్వు ద్రోహం చేసినట్టు కాదా? నేను అంటున్నా, ఇక్కడ నీ బిడ్డకు టికెట్ ఇప్పించుకోవడం కంటే, నువ్వు కాంగ్రెస్లో చేరితే నీ బిడ్డకు ఇప్పించుకోవడం కంటే మరి నీకు చెల్లెలాంటిది ఇంద్రకి ఇప్పించుకోవచ్చు కదా, నీకు చెల్లెలాగా నాకు ఇంద్రకి ఇప్పించుకోవచ్చు కదా. ఇంద్ర నీ మీద అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయింది కదా, రెండుసార్లు ఓడిపోయింది కదా, 20 ఏళ్ళ బట్టి కాంగ్రెస్ నమ్ముకున్నది కదా,
కాంగ్రెస్లో సభ్యత్వం లేని నీ బిడ్డకు టిక్కెట్ ఇచ్చుకున్న స్వార్థపడి నువ్వు 20 ఏళ్ళుగా ఇదే వరంగల్ జిల్లాలో 2 సార్లు ఓడిపోయినా కాంగ్రెస్ నమ్ముకున్నది ఇందిర. నీకు విలువలు ఉంటే ఎవరికి ఇప్పియాలి? నీకు నిజాయితీ ఉంటే ఎవరికి ఇప్పియాలి? ఇందిరకి ఇప్పియాలి. మరి ఇందిర నోటి కార్డు కూడా నువ్వు తీసుకున్నట్టే కదా. మా అద్దంకి మా దయాకర్ ఎంపీ దయాకర్ టిక్కెట్ను లాక్కున్నట్టే కదా. అంటే మా జాతికి ద్రోహం చేసింది నువ్వు, మాదిగలకు ద్రోహం చేసింది నువ్వు. మేము ఎంఆర్పిఎస్ పరంగా తెలుగు నేల మీద దక్షిణ రాష్ట్రాల్లో ఎవరు ఎదుగుతున్నా వాళ్ళను ప్రోత్సహించిన వాళ్ళం. వార్డు మెంబర్ మొదలుకొని సర్పంచ్ మొదలుకొని కేంద్ర మంత్రి దాకా ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు ఎదిగినరు. వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రులు దాకా ఎంఆర్పిఎస్లో పనిచేసిన వాళ్ళు ఎదిగినరు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఎంఆర్పిఎస్లో పనిచేసిన వాడే. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ తమిళనాడు నుంచి కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన వాడే. అంటే ఎంఆర్పిఎస్లో పనిచేసే వాళ్ళు ఏ పార్టీలన్నా ఎదుగుతుంటే మేము గర్వంగా స్వీకరిస్తాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం. కానీ నువ్వు పక్కోళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేవు, వాళ్ళ ఎదుగుదలను నువ్వు అడ్డుకుంటావు. నీ చరిత్ర నీచమైన చరిత్ర, నీ చరిత్ర విలువలేని చరిత్ర, నీ చరిత్ర విధానాలు లేని చరిత్ర. నీ కోసం నీ కుటుంబం కోసమే నువ్వు రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపించింది తప్ప ప్రజల కోసం సమాజం కోసం కాదనే చెప్పడమే స్పష్టం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మళ్ళీ వరంగల్ బిడ్డలుగా చెప్తున్నాం. 2వ విషయం పాత్రికేయ మిత్రులారా, 3 కుటుంబాల కోసం మాదిగల్ని మోసం చేసింది కాంగ్రెస్. 3 కుటుంబాల కోసం మాదిగల్ని మోసం చేసింది. ఇగో తండ్రి ఒక పార్టీలో ఉండగానే బిడ్డకు కాంగ్రెస్ టిక్కెట్ ఇక్కడ. తండ్రి బీఆర్ఎస్లో గెలుస్తాడు, కాంగ్రెస్లో చేరిన వెంటనే బిడ్డకు టిక్కెట్ ఇప్పించుకుంటాడు. అంటే కుటుంబ రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నది కదా, కుటుంబ రాజకీయాలకే కాంగ్రెస్ పార్టీ విలువనిస్తున్నది కదా, కుటుంబ రాజకీయాలకే కాంగ్రెస్ పెద్ద పెట్టేస్తుంది కదా. 2వది పెద్దపల్లి. పెద్దపల్లిలో అన్నదమ్ములు అనబడుతున్న వినోద్ వివేక్ ఇద్దరు ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఉండగా మళ్ళీ వాళ్ళ కొడుకుకే మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది కుటుంబ రాజకీయాలు కదా. అంటే ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరినంగా కూడా 3 చేశారు కదా. ఈ కుటుంబంలో ఒక్కరుంటే ఇద్దరికి ఇచ్చారు కదా. 3వది నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలులో ఆ కుటుంబం నుంచే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా. ఆ కుటుంబం నుంచే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా ఉన్న ఆ కుటుంబంలోనే మళ్ళీ మల్లు రవి అనే ఆయనకు నాగర్ కర్నూలులో ఎంపీ ఇచ్చారు కదా. అంటే 3 కుటుంబాల కోసం మాదిగలు బలి చేసినట్టే కదా. నేను చెప్తున్నది సత్యమే కదా. 3 కుటుంబాలు ఇక్కడ ఇక్కడ శ్రీహరి కుటుంబం, అక్కడ వెంకటస్వామి కుటుంబం, అక్కడ వివేక్ కుటుంబం వెంకటస్వామి కుటుంబం, అక్కడ మల్లుబట్టి విక్రమార్క కుటుంబం. అంటే 3 కుటుంబాలను మీరు పొంచి పోషించడం కోసం ఒక జాతీయ ద్రోహం చేసింది కాంగ్రెస్. ఒక జాతీయ ద్రోహం చేసింది. చివరికి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో 3 పార్లమెంట్ సీట్లు 1 అసెంబ్లీ సీటు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 3 పార్లమెంట్ సీట్లో మాదిగలకు దిక్కులేదు. 3 చోట్ల కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 3లో 1 మాదిగలకు లేకుండా చేసింది. కనీసం ఉప ఎన్నికలు జరుగుతున్న కంటోన్మెంట్లో కూడా నిన్న బీజేపీలో ఉండి మొన్ననే పోటీ చేసిన గణేష్ అనే ఒక మాల సోదరుడికే అక్కడ టిక్కెట్ డిక్లేర్ చేసింది. ఇప్పటికే మాదిగలకు అన్యాయం జరుగుతుందని సమాజం మొత్తం అనుకుంటుంది. మాదిగలు రోడెక్కుతున్నారు, మాదిగల్లో ఆవేదన ఉన్నది, రోడెక్కుతున్నాం. అంటే మాదిగల్లో ఆవేదన ఉన్నది, రోడెక్కుతున్న ఈ సమయంలో కూడా మళ్ళీ 4వ టిక్కెట్ కూడా మాలకే కేటాయించింది. అంటే షెడ్యూల్ కులాల లిస్టులో మాదిగలు లేనట్టుగా చెప్తుంది కదా. అసలు షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు మాదిగలకు వర్తింపజేవు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రవర్తిస్తున్నది కదా. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా అని చెప్పి సూటిగా కాంగ్రెస్ పెద్దల్ని ప్రశ్నిస్తున్నా నేను. ఈ నేపథ్యంలో ఇకపోతే నన్ను అంటున్నారు రాజ్యాంగాన్ని మార్చమన్న, ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కూను చేస్తున్న బీజేపీకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు,
అది రిజర్వేషన్లకు వ్యతిరేక పార్టీ అని చెప్పి ఈయనేదో నీతులు వల్లిస్తున్నాడు, ఈయనేదో నీతులు వల్లిస్తున్నాడు. సూటిగా సమాధానం చెప్పిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాజ్యాంగమే మాకు ప్రామాణికం, రాజ్యాంగమే ప్రామాణికం. ఒకవేళ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మళ్ళా పుట్టినా ఆయన రాసిన రాజ్యాంగాన్ని మార్చలేడు, అంత గొప్ప రాజ్యాంగం ఆయన అన్నమాట. జమ్మూ కాశ్మీర్లో ఆయన అన్నమాట, మాకు భగవద్గీత అయినా బైబుల్ అయినా ఖురాన్ అయినా ఏదైనా రాజ్యాంగమే అని చెప్పేశాడు. మాకు భగవద్గీత అయినా ఖురాన్ అయినా బైబిల్ అయినా ఏదైనా మాకు రాజ్యాంగమే అని చెప్పి చెప్పేశాడు. నేను అంటున్నా రాజ్యాంగ సూత్రాలకు లోబడి కాకుండా రాజ్యాంగాన్ని ధిక్కరించి పరిపాలించేది కాంగ్రెసే, ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశంలో ఎక్కడ రోడెక్కలే ప్రజలు ఇప్పుడు, కానీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మాత్రం లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా అణచేసింది, వేలాది మందిని బూటకపు ఎన్కౌంటర్లో చంపేసిన ఎమర్జెన్సీ కాలం మన తెలంగాణ కూడా చూసింది. వేలాది మంది లక్షలాది మందిని నిర్బంధం పెట్టి జైల్లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు నిన్న కాంగ్రెస్లో చేరిన వ్యక్తికి లేదు. ఎన్నిసార్లు కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పి, ఎన్నిసార్లు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్పి, ఎన్నిసార్లు నిర్బంధం పెట్టింది ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ అని చెప్పి శ్రీహరి మాట్లాడలే. టీడీపీలో ఉన్నప్పుడు ఎవరిని ప్రధాన శత్రుగా మాట్లాడిండు కడియంశారి, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎవరిని ప్రధాన శత్రుగా మాట్లాడిండు, ఏ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిండు. టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెసే ప్రధాన శత్రు, ప్రతిపక్షం అధికార పక్షంలో కాంగ్రెస్ ఉంటే ప్రతిపక్షం టీడీపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికార పక్షం అయితే ప్రతిపక్షం కాంగ్రెస్. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు ఎవరిని విమర్శించావు, కాంగ్రెసే విమర్శించావు, కాంగ్రెసే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్పావు, కాంగ్రెసే ఎమర్జెన్సీ తీసుకొచ్చిందని చెప్పావు. ఆ మాటలు మర్చిపోతావా, రుజువులు ఉన్నాయి కదా. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నిన్నటి వరకు మొన్నటి వరకు ఏ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పావు, కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోతుందని చెప్పావు, నువ్వే చెప్పావు. రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందంటే ఎమర్జెన్సీ పీరియడ్లోనే, ఇందిరాగాంధీ పీరియడ్లోనే. ఈ 10 ఏళ్లలో ఏ రాజ్యాంగానికి ప్రమాదం రాలే. ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందంటే ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఎమర్జెన్సీ వల్లనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం తీసుకొచ్చింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ ప్రజాస్వామ్యానికి ప్రమాదం రాలేదు.